బేసిక్గా మీరు కాకినాడ వాస్తవ్యం. అవునండి. సో మరి మీరు వెళ్తే గెలితే ఏ జగన్ పార్టీలోకో లేదంటే మీ పాత పార్టీలోకో తెలుగుదేశంలోకో వెళ్ళాలి, ఏంటి బీఆర్ఎస్ నన్ను చూజ్ చేసుకున్నారు? ఇక్కడ సీఎం గారు కేసీఆర్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే వాళ్ళ కుమారుడు కేటీఆర్ గారు మీకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడానికి ఏమీ ఆశించి రాలేదు సార్. ఆ సిద్ధాంతాలు ఆయన మాట్లాడే విధానం, తెలుగు రాష్ట్రాల మధ్య ఒక చిచ్చు పెట్టాలి, ఆంధ్ర వేరు తెలంగాణ వేరు అనే ఒక ఫీలింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎలక్షన్ల కోసం. అది అయ్యి సార్, అవన్నీ శాశ్వతంగా కాదు సార్. తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ ఎక్కడైనా ఆంధ్ర వాళ్ళ మీద దాడులు కానీ ఏమైనా జరిగాయా సార్? తెలంగాణ అయితే ఎక్కడ ఎందుకు ఉంటావు? ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉండవు కదా. ఇంకమానం గొడవగా ఉంది, ములికీగా ఉంది, వెళ్ళిపోతారా బాబా? పైరవీలు చేయడాలు మొన్న లాస్ట్ ఎలక్షన్లో కూడా నేను అందరికి. మీరు అన్నపూర్ణ గేట్ దగ్గర వాచ్మెన్ తో మాట్లాడిన మాటలు చాలా చాలా అన్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని అట్లాగే సునీల్ని వారి మొదటి దశలో మీరు చాలా హెల్ప్ చేశారని విన్నారు, నిజమేనా? కానీ అతను సరస్వతికే తండ్రి లాంటి అంత తెలివైన. ఫైనల్గా బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి? ఇప్పుడు మీరు బీఆర్ఎస్ నాయకుడు కాబట్టి మిమ్మల్ని నేను సూటిగా అడుగుతాను. వచ్చే మగుడు వచ్చే భార్య ఏంటో మనకు తెలియదు. అప్పుడేమో ఎంతవరకు ఉండదు తెలియదు, ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది.